మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను ముమ్మరం చేశారు. ఏఎన్ఎం సుశీల ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నామని, అదేవిధంగా ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు 60 సంవత్సరాలు పైబడిన వారికి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కూడా ప్రారంభించినట్లు తెలిపారు. నా పేరు సుశీల. నేను దొంగల ధర్మారం పిహెచ్సి అక్కనపేట సబ్ సెంటర్లో వర్క్ చేస్తాను. మేము ఇక్కడ చాలా గత రోజుల నుంచి మేము కరోనా వ్యాక్సిన్ స్టార్ట్ చేసినాము, నడుస్తూ ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ ప్రికాషనరీ డోస్ ఎక్కువగా ఇస్తున్నాము. ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్లస్ 60 అబోవ్ వాళ్ళకందరికీ, ఆ కోమార్బిటీస్ ఉన్న వాళ్ళకి నడుస్తుంది. అందరికీ మేము ఇప్పటి వరకు 70 మందికి వ్యాక్సిన్ ఇచ్చినాము. ఈ కరోనా శరవేగంగా అందరికీ వ్యాప్తి చెందుతున్న వల్ల అందరూ దయచేసి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్ యూజ్ చేస్తూ అవసరం అయితే కానీ బయటకు వెళ్లడం తప్ప, లేదంటే ఇంట్లో ఉండి అందరూ జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. వ్యాక్సిన్ పట్ల ఎవరికి ఎలాంటి అపోహలు అవసరం లేదు. ఇప్పుడైతే గతంలో ఉన్న మాదిరిగా ఎవరు అపోహలు లేకుండా అందరూ ముందుకొస్తున్నారు. ఇంకా తీసుకొని వాళ్ళందరూ కూడా త్వర త్వరగా వచ్చి వ్యాక్సిన్ తీసుకొని జాగ్రత్తగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.